తిరుమల శ్రీవారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాను ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామస్మయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలనేది కోట్లాది హిందువులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. కాశ్మీర్ నుంచి కటక్ వరకు ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విరాళాలు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కోట్లాది మంది హిందువుల ఆశాభావం, కోట్లాది మంది హిందువుల కోరిక, శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్నారు. ఈ మధ్యనే అత్యున్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. శ్రీరామ తీర్థ ట్రస్ట్ పేరుతో అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్కడ పనులు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆలయ నిర్మాణంలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రామాలయ నిర్మాణం కోసం 10 రూపాయల నుంచి 100 రూపాయల వేరు కొన్ని కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా ఈరోజు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీరామ ఆలయ నిర్మాణం కోసం, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం టీటీడీ కూడా ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి ఒక ప్రత్యేక నిధిని తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా రామమందిర నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా ఒక చర్చ జరగాలి.